సైకాలజీ మీ రియల్ లైఫ్లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అన్న ఉపయోగపడింది అండి ఎప్పుడన్నా సైకాలజీ చూడగానే లోపల అదే అసలు జనరల్గా సైకాలజీ అనగానే అదే అనుకుంటారు ఇదేదో చాలా టక్కు టెమార్ విద్యో మాయా అసలు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా అలా అనుకుని ఇలా చేసావు కదా అలా అది కాదు సైకాలజీ సైకాలజీ అంటే మానవ ప్రవృత్తి హ్యూమన్ బిహేవియరు అవి అండర్స్టాండ్ చేసుకోవటమే సైకాలజీ సో ముందు మనం మనకు అర్థం అవుతే మిగతా అర్థం చేసుకోవటం ఈజీగా అవుతుంది అంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీకు తగ్గ పాత్రలు దొరికాయి అంటారా మీ దస్ ప్రకారం మా తగ్గ పాత్రలు ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే కొంత సింపుల్ గా చెప్పేస్తారా అంతే మరి దొరికినవి పాత్రలు మామూలు జోకులు చేస్తే ఎలాగా ఇంట్లో దొరుకుతుంటాయి పాత్రలు తోవటానికి ఈ టైపులో చెప్పలేం కదా అర్థంతో నిజంగా చెప్పాలంటే బయట దొరకాలి ఇంకా చేయాల్సింది అంటే మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇది ఒకటి ఉందా ఇప్పుడు ఏమండీ నా ఏజ్ గురించి అడగండి విలేజ్ గురించి అడగండి కాలేజ్ గురించి అడగండి అంతేగాని ఏజ్ అడగండి విలేజ్ గురించి అడగండి కాలేజ్ గురి కాలేజ్ గురించి అడగండి మదర్ లాంగ్వేజ్ గురించి అడగండి అనవసరంగా ఎందుకంటే ఇలాంటివన్నీ నేను ఉంటే కామెడీగా నా జవాబులు ఉంటే వింటే ఉండాలి మీ ప్రశ్నలు కాదు కదా మిమ్మల్ని ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో చూడాలని మా కోరిక లెంగ్త్ అదే భలేవారి బలేవారి ఐటేమో అని రెడీ చేసాను ఇప్పుడు రాబోయే సినిమాల్లో డైరెక్టర్లు లెంగ్త్ హామీలు ఇచ్చారు నేను కూడా జనానికి అవే లెంగ్త్ హామీలు నేను ఇస్తున్నాను అవునా తప్పకుండా చూడవచ్చు హైట్ దే ఉంది సార్ మంచి హీల్ వేస్తే లేదా కెమెరా యాంగిల్ మారిస్తే మంచి హైట్ హీట్ హీల్ వేస్తే సరే ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు ల్యాడర్లు వేస్తున్నారు కదా మేము ఎన్ని హీల్స్ వేసినా పక్కన కుదరదు కాంబినేషన్ ఉంటే మీరు ఇలా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదని ఫిక్స్ అయినట్టున్నారు ఎంతైనా మాట్లాడతాను మీరు మాట్లాడించండి అంతే 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 పాత్రలు ఇంకా చాలా చాలా చేయాల్సినవి ఉన్నాయి అంటే చేసినవి చాలా తక్కువ క్యాన్వాస్ చాలా పెద్ద క్యాన్వాస్ కదా చేయాల్సినవి చాలా సరే గుండుతో ఏదైనా యాడ్ 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 ఏం అప్పుడప్పుడు క్యాప్ యాడ్ చేస్తుంటాను అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన తన సొంత గుండుతోటి సొంత బిజినెస్ యాడ్లు చేసేసుకుంటున్నాడు బిజినెస్ ఏమండీ ఇంక నేనేం చేస్తాను నా గుండు నా గుండు యాడ్లకి గండి పడింది కాకపోతే ఒక సినిమాలో ఈ క్యారెక్టర్కి ప్యారడీస్ పూఫో ఏదో అంటారు కదా అది చేశాను ఓకే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఆ సినిమాలోనా ఆ క్యారెక్టరైజేషన్ అది ఆ గెటప్పే ఆ క్యారెక్టర్ గెటప్పే అది వేసుకుని హీరో ధైర్యం వస్తుంటాడు మధ్యలో ప్రేమలు ఊరికే రావు మీ ఊళ్ళో ఉన్న నాలుగైదు కాలేజీల్లో అందమైన అమ్మాయిల ఫోటోలు తీసుకుని కంపేర్ చేసి చూసుకోండి ఇప్పటిదాకా మీరు నష్టపోయించాలి ఇక ముందు టైం వేస్ట్ చేయకండి అంటే ఏం చెప్పదలు వాళ్ళ వాళ్ళు రాసుకున్న క్యారెక్టరైజేషన్ దీనికి ప్యారడీ అదే అనమాట మీరు ప్రేమలు ఊరికే రావు అంటే డబ్బులు ఊరికే రావు అంటే అట్లా ప్రేమలు ఊరికే రావు అట్లా ఆ టైప్లో చిన్న ప్యారడీగా రాశారు ఓకే అది బాగానే వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్ అనమాట మీ ఇమేజ్కి తగ్గ పాత్రలు మీరు ఇప్పటివరకు చేయలేదనే నా ఉద్దేశం మీరే ఉంటారు విషయం ఏమండి ఇమేజ్ మీరు బాడీ లాంగ్వేజ్ మీరు ఒకటి కాదు ఏమండి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు ఏదైనా మా కమిడియన్ హీరో హీరోగా చేస్తున్న కమెడియన్ సోదరులు ఉన్నారు వాళ్ళని అడిగితే ఓ పద్ధతిగా ఉంటుంది ఏదో కాకతాళీయంగా ఉంటుంది నేరం క్షీరం న్యాయంగా ఉంటుంది అదేంటని నడకండి సౌండింగ్ బాగుంది ఫ్లోలో వాడా నేరం క్షీరం వాళ్ళని అడగండి అదో పద్ధతిగా ఉంటుంది అంతేగాని నన్ను ఇమేజీ రేంజీ ఎందుకు చెప్పండి Hi, this is Isha Chabra. This is Manara Chopra. Hi, this is Karti Then Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iTree.